శంభో శంకర హర మహాదేవ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మాత కనకదుర్గై తువిద్య వనదేవతలు సమ్మక్క సారక్క తువిద్య ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక త్విద్య గాయత్రి మాత తువిద్య కంచి కామాక్షి మధుర మీనాక్షి తువిద్య కొల్లాపూర్ మహాలక్ష్మి తువిద్య బాసర సరస్వతి దేవత త్విధ్య రాజరాజేశ్వరి దేవత త్విద్య తుల్జాపూర్ భవానీ త్విద్య ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తీర్థాంక రాశి వారిది జ్యోతిష్యం గవ్వల శాస్త్రం చింతామణి జ్యోతిష్యం అండి చింతామణి శాస్త్రం అంటారు జ్యోతిష్యాన్ని మూడు సార్లు గవ్వలేసి వాటిని కౌ లెక్క పెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూస్తున్నామండి మొదటిసారి కన్యా రాశి వారి పేరు మీద వేస్తున్నాం గవ్వలు కన్యా రాశి వారి పేరు మీద మాత్రం ఐదు గోవలు పడ్డాయండి వారి జాతంలో కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో ఐదు గోవలు పడ్డాయి కాబట్టి చాలా వరకు మాత్రం కన్యా రాశి వారికి లక్కీ నెంబర్ ఐదు వస్తుందండి ముఖ్యంగా వ్యాపారస్తులు వచ్చే అవకాశం ఉన్నది వారు ఏ వ్యాపారం చేసినా సరే ధనధాన్య వ్యాపారం సరే ఫ్యాన్సీ రంగంలో అయినా సరే కలిసొచ్చే అవకాశం ఉంది వస్త్ర వ్యాపారాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నది ఒకటి వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం ఆటంకాలు వచ్చినా మాత్రం తీర్చుకునే అవకాశం ఉంటుంది అండి వీరికి స్వతాబుద్ధిలో బుద్ధిలో సామాన్యుగా ఎవరికి నమ్మరు వీరి రాశి వారి జాతకంలో చూడాలంటే రవి మహారదశ కూడా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు అధికం ఉంటాయి కానీ ధన విషయంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ దృష్టి ఉన్న తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరికి మాత్రం ఇంకోటి విద్యారంగంలో ఉన్నవారికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ ఐదవ సంఖ్య మాత్రం బుధుడికి సంబంధించిన సంఖ్య అంటే అదృష్ట జాతకం అండి ఇంకోటి వీరి జాతకంలో సైన్స్ రంగం వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నది భౌతిక భౌతిక శాస్త్ర యోగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి వీరి జాతకంలో గణిత శాస్త్రంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంది ఇరిగేషన్ ఆఫీసర్లో కూడా చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి పాడి పరిశ్రమ అంగం వారికి కూడా లాభయోగం ఉంటుంది ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు పడుతున్న వారు మాత్రం అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కానీ వీరు ఎవరికి పోయే చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వీరు లక్ష్మీ నరసింహ స్వామి ధ్యానం జపం హోమం చేయాలండి ఆగం చేయాలి చాలా మంచిది చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి భార్య నుంచి భర్త కానీ భర్త నుంచి భార్యకు కానీ లాభయోగం అయ్యే అవకాశం ఉంది వీరి పేరు మీద మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది గృహం కట్టాలన్నా స్థలం తీసుకోవాలన్నా కుటుంబ స్థలంలో ఏ నిర్ణయం తీసుకున్నా వీరికి కలిసి వస్తుంది వడ్డీ వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఫైనాన్స్ రంగం ఉన్న వారికి కూడా వచ్చే అవకాశం ఉంది గత కొన్ని మాసాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి రెండవసారి చూద్దామండి వారి పేరు మీద ఎలా ఉందో రెండవసారి గవ్వలు వేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ఐదవ సంఖ్య వీరికి వదిలిపెడతలేదండి ఎటుపోయి ఐదవ సంఖ్య వీరి జాతంలో చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి పేరు మీద కానీ ఐదవ సంఖ్య యోగ బలానికి చెప్పాలంటే వీరు మాత్రం చాలా వరకు లేతవర్ణం పసు పచ్చని వస్త్రం ధరించడం చాలా మంచిదండి వీరు పేరు మీద ఏదైనా పని మాత్రం ఎక్కువ శాతం చాలా ముఖ్యమైన పని మాత్రం బుధవారం చేయటం చాలా మంచిది కానీ మాత్రం విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది కొన్ని మదిపరపు చెక్కులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు ఉన్న వారికి విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఒకటవ సంవత్సరం ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు వారికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది ఇంకోటి వయసు ప్రకారం చూస్తే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వస్తుంది లేదా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తిస్త చేతి వృత్తిదారులకు లాభం వస్తుంది కానీ ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నవారికి గృహ విషయంలో కలిసి వస్తుందండి శుభకార్య విషయంలో కలిసి వస్తుంది సంతాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఆరోగ్య విషయంలో అభండాలు చిక్కులు అభండాలు అటంకాలు వచ్చే ఉన్నాయి దీర్ఘకాలికంగా ఉన్న బాధలు ఇంకా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి అవి వెళ్ళిపోవడానికి మాత్రం లక్ష్మీనరసింహ స్వామికి పూజ చేయాలండి మొత్తం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పది గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేసి చూద్దాం వారి పేరు మీద మూడవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వీరి జాతకలం మీద ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం నాలుగవ సంఖ్య రాహు సంఖ్య అండి రాహుగ్రహం కూడా మాత్రం ఈ కన్యరాశి వారికి మాత్రం అంత అనుకూలం ఉండదు నష్టం ఉండదు సరి సమానం ఉంటుందండి మొదటిసారి ఐదు గవలు రెండోసారి ఐదు గవలు మూడవసారి నాలుగు గవ్వలు మొత్తం పద్నాలుగు గవ్వలు పడ్డాయండి పద్నాలుగు గవలన్నా కూడా మాత్రం ఒకటవ సంఖ్య పద్నాలుగులో ఒకటవ సంఖ్య మాత్రం సూర్యునికి సంబంధించింది నాలుగవ సంఖ్య రాహుకి సంబంధించింది కాబట్టి వీరికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి రెండవ విషయం ఏముందంటే అండి పదిహే పద్నాలుగు గవ్వలు పడ్డాయి కాబట్టి పద్నాలుగు వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఎటుపోయి వీరికి ఏదో సంఖ్య వదిలిపెడతలేదు కాబట్టి అదృష్ట సంఖ్య అదృష్ట యోగం చాలా ఉంటుంది వీరి జాత్కలానికి అనుకున్న సాధించే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారికి ఆ చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే నవగ్రహ దోషాలకు మాత్రం పూజ చేయాలండి చేస్తే మంచిది సంతాన విషయంలో దోషాలు ఉన్నవారికి బాలకృష్ణ దోషాలు ఉన్నవారికి మాత్రం చాలా వరకు నాగేంద్రుడికి పూజ చేయాలి కులదేవతకు నమ్ నమ్మాలండి చాలా మంచిది వీరి జాతకంలో మాత్రం కొన్ని వస్త్రదానం కానీ లేదా మాత్రం అన్నదానం కానీ చేయాలి చాలా మంచిది వీరి పేరు మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి రావాలి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి భూమి అచ్చుబాటు ఉంటుంది వీరి జాతకంలో మాత్రం వాహనం అచ్చుబాటు ఉంటుంది వాహనాలు ఎన్ని రకాల నాలుగు చక్రాలు నాలుగు చక్రాలది కానీ మూడు చక్రాలు కానీ లేదా రెండు చక్రాలు కానీ పది చక్రాలు ఉన్నా సరే వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కూడా లాభయోగం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే పరిశుద్ధ కార్మికులకు మున్సిపాలిటీ రంగ ఆఫీసర్లు కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ టాక్స్ ఫోర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెండవది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కూడా చిక్కులు ఉన్నాయి వెళ్ళిపోయే అవకాశాలు విద్యా రంగంలో నడిచే వారి ఉద్యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది టీచర్లకు లేదా మాత్రం చాలా టీచర్లకు ప్రొఫెసర్లకు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం రక్షణ రంగం వారికి కూడా లాభయోగం ఉంటుంది వీరి పేరు మీద కొన్ని రెవెన్యూ రంగం వారికి చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని న్యాయ రంగంలో ఉద్యోగం చేసే వారికి మాత్రం లాభయోగం ఉంటుంది కొన్ని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మీడియా రంగం వారికి మాత్రం చిక్కులు ఉన్న అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది కళాకారులకు లాభయోగం ఉంటుంది కానీ ముఖ్యంగా వీరి పేరు మీద గత కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా కొన్ని రోజుల నుంచి పడుకున్న చిక్కులు చికాకులు దరిద్ర బాధలు తొలగిపోయే ఉన్నాయి అనుకున్న సాధించే అవకాశం ఉన్నది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉన్నది నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది మిత్ర సన్నిత్ర ప్రాప్తి వస్తుంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి శుభం భూయ